ఎన్ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు కిషోర్ ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు చూద్దాం ఈ నెల ఇరవైవ తేదీన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్కల్లోని మాజీ ఎమ్మెల్యే గంగారాం స్వగృహంలో జరిగిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈ నెల ఇరవైనా మన ఊరు కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు ముఖ్యంగా రైతులు పండించే వరిధాన్యాన్ని తెరాస ప్రభుత్వం కొనటంలో విఫలమైందని మండిపడ్డారు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఖరీఫ్ సీజన్ లో మొట్టమొదటిగా వరిధాన్యం కోతలు ఎల్లారెడ్డి జుక్కల్ కామారెడ్డిలో మొదలు పెడతారు కాబట్టి ఇక్కడ నుంచే మన రైతుల గోస ప్రభుత్వానికి వినబడేలా సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం అధ్యక్షుడు అధ్యకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి సుమారుగా పదివేల మంది కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సుదేశ శట్కర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ ముదిరాజ్ మరియు ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు. సౌల్ కూడా కరెక్టరావు గ్రౌండ్ చూసేది ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రెస్ ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మేము మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు ప్రెస్ కు అడ్రస్ చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ కన్వీనర్ గౌరవనీయులు నీలు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ప్రస్కో అడ్డ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మంత్రివర్యులు మహమ్మద్ అలీ షఫీర్ గారు సురేష్ షెట్కర్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అందరూ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మరి మన ఊరు మన పోరు కార్యక్రమము మొదలుపెట్టినము మనకు అదృష్టంగా మన పక్కల్నే మన కాన్స్టిట్యున్సీకి పక్కలో ఎలా రెడీకి వస్తున్నారు